చెప్పు. ఓకే రైట్. సైడ్ అండి. ఈరోజు నిజామాబాద్లోని మేడే సందర్భంగా మన నగరపాలక సంస్థలో వాటర్ సెక్షన్ మరియు పారిశుద్ధ సెక్షన్లో పనిచేసే ఈ యొక్క కార్మికులు, మరి వీళ్ళు ఉంటేనే ఇవాళ నిజామాబాద్ కానీ ఎక్కడైనా కానీ ప్రపంచం అంతా ఆరోగ్యంగా ఉంటుందంటే వీళ్ళ కష్టమే. ఈరోజు నిజామాబాద్ కానీ ఎక్కడ ఏ తీసుకున్నా కానీ మన పరిశుద్ధ కార్మికులు లేకుంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంటుంది. ఇవాళ వాళ్ళు ఉండే బట్టికే నిజామాబాద్లో ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కలుగుతున్నాయి. ఎందుకంటే ప్రతిదీ కావాలంటే మనిషి జీవనంలో పరిశుభ్రంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఎదుగుదల తోడ్పడుతుంది. మరియు ఈ యొక్క పారిశుద్ధ కార్మికులను మరి మా ఎంఆర్పిఎస్ తరఫున గుర్తించి మరి మా యొక్క జాతి బిడ్డలు అందరూ ఈ యొక్క కార్మిక సంఘాలలో మరి నగరపాలక సంస్థలో పనిచేసి మా యొక్క నిజామాబాద్ యొక్క వాసులను అందరినీ మరి వెన్నంటూ ఉంటూ వాళ్ళను అందరినీ ఆరోగ్యాలను కాపాడుతున్నారంటే ఇలా వీళ్ళే. ఎందుకంటే వీళ్ళు లేకుంటే డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ఏ సెక్షన్ అయినా కానీ ఇవాళ వాళ్ళు ఉంటేనే పరిశుద్ధం. ఎక్కడ పరిశుద్ధం ఉంటే అక్కడ ఆరోగ్యం ఉంటుంది. అక్కడ ఎక్కడ కచ్చిర ఉంటుందో అక్కడ మొత్తము రోగాలు అన్నీ అవుతాయి. కాబట్టి ఇలా ఈ కార్మికుల వల్లనే ఈ యొక్క మా దేశమంతా దేశవ్యాప్తం ఎక్కడైనా కానీ వీళ్ళ వల్లనే ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళను మనం ముందు గుర్తించాలని మా యొక్క ఎంఆర్పిఎస్ తరపు నుంచి వీరికి చిన్న సత్కారం చేయడం జరిగింది. జై భీమ్, జై మాదిగ. ఈ యొక్క 25 మంది దాకా సన్మానం చేయడం జరిగింది. మున్సిపల్ కార్మికులు అందరినీ గౌరవించి మాట్లాడింది కరెక్టే. మున్సిపల్ కార్మికులు ముల్లవాళ్ళ సోదరన్న మాకు ఏదో సమానం చేస్తున్నాం కాబట్టి మీ బలిపు కారణాలు కాబట్టి దానివల్ల మాకు అన్న సమానం చేసాము. అదే మాకు సంతోషం. మేడే సందర్భంగా మన సుధాకర్ అన్న మా మున్సిపాలిటీ లేబర్లను సన్మానం చేశాడు. ఎందుకంటే మేము రోజు పని చేస్తాం కాబట్టి ఇంతటితో మేము శుభ్రంగా ఉంటాం కాబట్టి మమ్మల్ని ఈరోజు గుర్తించి సన్మానం చేశారు. అన్నకు నా మనస్ఫూర్తిగా నమస్కారం. మాకు సన్మానం చేసిన చేయవాడను. ప్రపంచ కార్మికుల దినోత్సవము.